తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన వారికి తెలుగు జాతి ఖ్యాతిని దిశ దశలా వ్యాపింపజేసిన వారికి తెలుగు జాతికి స్ఫూర్తిని వెలుగుని ఇచ్చిన మహానుభావుల యొక్క జన్మదినాలను జయంతి ఉత్సవాలను రాష్ట్ర ఫంక్షన్ గా ప్రకటించడము చాలా గర్వకారణం అని చెప్పే సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను దానిలో భాగంగా బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ ప్రముఖ చిత్రకారుడు సుప్రసిద్ధ కార్టూనిస్ట్ ప్రసిద్ధ సంగీ ప్రసిద్ధ సినీ దర్శకుడు తెలుగు జాతి ఖ్యాతిని దిశదశలా ఇనుమడింపజేసిన మహానుభావుడు పద్మశ్రీ బాపు గారి జన్మదినాన్ని రాష్ట్ర ఫంక్షన్ గా ప్రకటించడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను సోదరులు గరికపాటి మోహన్ రావు గారు మాధవనాయుడు గారు వస్తారు ఇది స్టేట్ ఫంక్షన్ గా ప్రకటించడం అని చెప్పి చెప్పడం జరిగింది అదే సమయంలో సెక్రటరీకి పోయాను కాలికి గాయమైన కాలు నుంచి రక్తం ప్రవహిస్తున్న ఇమిడియట్ గా సెక్రటరీకి ఫోన్ చేసి ఇది స్టేట్ ఫంక్షన్ గా 24 గంటలపుల ఆర్దివాలి జీవ ఇవ్వాలని చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా నాకు బాపు గారికి అనుబంధం ఏంటో నాకు తెలియదు కానీ ఆయన అంత్యక్రియలకు కూడా మద్రాస్ నగరానికి సోదరుల మండలి బుద్ధపాస్తా సహా నేను కూడా స్టేట్ ఫంక్షన్ కు స్టేట్ అతిథిగా హాజరైనా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను ఇంత పవిత్రమైన నదీ తీర గోదావరి నదీ తీరాన ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత సుందరమైన ప్రదేశములో పూజ్యులు బాపు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడము నిజంగా నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను ఇంతకంటే అవకాశం అదృష్టం ఏ మంత్రికి రాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా ఈ యువకుడు నేను రాజకీయాల్లో కొద్దిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశాను ఒకసారి ఎమ్మెల్సీగా చేశాను ప్రభుత్వంగా పనిచేశాను ఇప్పుడు మంత్రిగా కూడా పనిచేస్తున్నాను ఈ అబ్బాయికి భవిష్యత్తు గరికపాటి మోహన్ రావు గారు చెప్పినట్లు చాలా ఎక్కువగా ఉంటుంది కారణం ఏమంటే ఒక రాజకీయనే కావాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఈ మనుషులు ఉన్నాయి పాజిటివిటీ ప్లీజింగ్ వాయిస్ ఈ రెండు రాజకీయ నాయకులు చాలా ముఖ్యము అవి రెండు అబ్బాయికి ఉన్నాయి కాబట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మహోన్నతమైన పనిని ప్రారంభించినందుకు ఆయన్ను అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఈ తానా సోద అభినందించాలి నాకు ప్రవాస భారతీయులతో సంబంధాలు ఉంటాయి కారణం ఏమంటే నాకుండే ఐదు శాఖల్లో ఒక రెండు శాఖలకు సంబంధించినది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాకే వస్తుంది తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ కల్చర్ సంస్కృతి నాకే వస్తుంది ఎన్ఆర్ఐ మినిస్టర్ కూడా నాకే వస్తుంది కాబట్టి వీళ్ళు విదేశాల్లో ఉండోళ్ళు తెలుగు భాష పట్ల చూపిస్తున్న అభిమానం కానీ ప్రేమ కానీ గౌరవం కానీ వాత్సల్యం కానీ సంస్కృతి పట్ల వాళ్ళకుండే పట్టుదల కానీ నిబద్ధత కానీ నిజాయితీ కానీ మనకు కూడా లేవని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను మన ఇంగ్లాండ్కి పోతే దాదాపు ఒక 200 మంది వచ్చారు ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా రానంత మంది ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారంటే నిజంగా విదేశాల్లో వాళ్ళు చదువుతున్న పిల్లలకు తెలుగు నేర్పించడం కానీ భరతనాట్యం కానీ సంగీతం పట్ల ఆసక్తిని కానీ మనమందరం అభినందించాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం చెన్నై కానీ ఒరిస్సా బరంపురం కానీ కర్ణాటక కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ ఇతర దేశాల్లో కానీ తెలుగు జాతి మాత్రం చాలా సంస్కృతి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఇప్పటికి కూడా వాళ్ళు మనల్ని మర్చిపోలేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఈ సోదరులు 16,000 కిలోమీటర్ల నుంచి ఇక్కడ వచ్చారు ఎన్నో పనులు వదిలిపెట్టి వచ్చారు ఎంత అభిమానంతో వచ్చినందుకు వాళ్ళకు మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాళ్ళు కోరిదొకటే
ఇక్కడ ఐటీ కంపెనీలు ఇంప్రూవ్ చేయాలి మీరు తప్పకుండా జన్మభూ రుణం కొంతైనా తీసుకోవాలి కాబట్టి ఈ ప్రాంతానికి రండి ఎక్కడ కూడా ఇవ్వని ఫెసిలిటీస్ ఇస్తున్నాము ఫ్లెక్సిబిలిటీ ఉంది మంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇచ్చే రాయితీలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు కాబట్టి మీరు కూడా ఇక్కడ కొన్ని కంపెనీలు స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సభదాయ మనస్ఫూర్తిగా ఈ తానా సోదరులందరినీ ఆ ప్రతినిధులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈసారి వచ్చే తానా సభలకు తప్పకుండా మంచి మంచి నాయకులతో వస్తాము మీ కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను కాబట్టి జన్మభూమి మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అభిమానం గౌరవం మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాము వాళ్ళకి కావాల్సిన సంపూర్ణ సహాయ సహకారాలను ఎన్ఆర్ఐ మినిస్టర్గా మనస్ఫూర్తిగా అందజేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు హామీ ఇస్తున్నానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇక బాపు గారు చెప్పాలంటే 51 సినిమాలను దర్శకత్వం వహించడము చాలా చిన్న విషయమే కాదు సాక్షి అనే ఒక చిన్న సినిమా నేను స్కూల్లో ఉన్నప్పుడు చూశాను ఎన్డి రామారావు గారు నాగేశ్వరరావు గారు బాగా పేరు ప్రఖ్యాతులుండి సినీ వినీలాకాశంలో ధృవతారలుగా వెలుగుందంత కాలంలో ఆ సినిమా చేయడం ఒక సాహసమే అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా అది హిట్ అయింది ప్రకృతి వాతావరణాన్ని పల్లెటూరిని బాగా ప్రతిబింబింపజేసి అందరి హృదయాల్లో నిలిచిపోయిన సినిమా అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇంతవరకు కృష్ణరాజు గారు చెప్పారు సీతా కళ్యాణం ఈ సీతా కళ్యాణం లండన్ ఫెస్టివల్లోను చికాగో ఫెస్టివల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తట్టుకొని అందరి ప్రశంసలను అందుకున్నదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఈ మహానుభావుడు సాహిత్య రంగానికి సంస్కృతి రంగానికి సినిమా రంగానికి చిత్రలేఖానికి చేసిన కృషి అనన్య సామాన్యమైనది అసాధారణమైనది అద్భుతమైనది అమోఘమైనది అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా బాపూజీతో పోల్చదగిన వ్యక్తులు ఇంకా పుట్టరు పుట్టబోరని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అటువంటి మహానుభావుడు ప్రతిదినము ఈ ఒడ్డున ఉండడం మాత్రం గర్వకారణంగా ఈ నరసాపురానికే ఒక తలమానికంగా ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఆ సినిమాలో ఒకటోటి చెప్పాలంటే చాలా గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి ఆయన ఈ జాతికి చేసిన సేవ అసామాన్యమైనదని చెప్పి ఎవ్వరు కూడా మర్చిపోలేని వ్యక్తి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఏటా తప్పకుండా డిసెంబర్ 15 రాష్ట్ర ఫంక్షన్గా ప్రకటించి గౌరవప్రదంగా ఈ జాతి గుర్తుంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ అందర్ని అభినందించిన తర్వాత ఆ బొమ్మను గీసిన దేవికరాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సజీవ మూర్తి బాపు గారు దిగి వచ్చినట్లు కళ్ళ కట్టినట్లు ఇంత అందంగా సుందరంగా స్పష్టంగా చిత్రీకరించినందుకు ఆ అమ్మాయికి తప్పకోకుండా భగవంతుడు సహాయం చేయాలని ఆ అమ్మాయిని కూడా మేము ఆశీర్వదిస్తున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమానికి నిజంగా ఈ రోజు నాకు 4 క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లు ఉన్నాయి హాజరు కావాలి కాలు నొప్పి ఉంది డాక్టర్ చెప్పాడు కాలు నొప్పి ఉంది వీళ్ళు కూడా చెప్పారు మోహన్ రావు గారు నర్సద్ బ్రదర్ అని వీళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే కాలు కూడా లెక్కలెక్కేసుకోకుండా నడిచి వచ్చారంటే ఆ మహానుభావుడికి అంత్యక్రియలకు హాజరయ్యాను ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం అదృష్టం భాగ్యం నాకు కలిగినందుకు మరొక్కసారి ఈ ప్రజలందరినీ మీ అందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి జస్టిస్ రామ్మోహన్ రావు గారు వచ్చారు జడ్జి కూడా వచ్చినట్లున్నారు మిగతా ప్రముఖులు వచ్చారు ఇంతమంది అభిమానంతో అన్ని కార్యక్రమాలు వదిలిపెట్టి కార్యక్రమంలో పాల్గొని ఇంత నిర్విఘ్నంగా ఇంత విజయవంతంగా చేసినందుకు ఇక్కడుండే ప్రజలకు మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎందుకంటే ఒక విద్యావేత్తగా ఒక రాజకీయవేత్తగా ఎన్నో వేల సభల్లో పాల్గొనే అవకాశం వచ్చినప్పటికీ ఈ సభలో పాల్గొన్నంత తృప్తి సంతోషం హాయి నాకు ఎక్కడా దొరకలేదని ఒక ఏనుగు ఎక్కినంత ఆనందంగా ఉందని హిమాలయ పర్వతాల అధిరోహినంత సంతోషంగా ఉందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ బాపు గారి కుమారులు వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వాళ్ళ బావగారికి నా నమస్కారం తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి నా శుభాకాంక్ష తెలియజేస్తూ బాపు గారు పైన నుంచి మన అందరినీ ఆశీర్వదిస్తారు ఆయన ఈ జాతి ఉన్నంత కాలం చిరస్థాయిగా అందరి హృదయాలు నిలిచిపోతాడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.